వైఎస్కు అఖిలపక్షం సంతాపం ప్రజానాయకుడికి ఘన నివాళి వైఎస్ వారసుడి ఎంపిక ఆలస్యం అధిష్టానానికి నిర్ణయమన్న ఎంపీలు టిఆర్ఎస్కు పట్టిన శని వీడింది ఇక అన్ని మంచి రోజులేనని కేసీఆర్ జైల్ నుంచి విడుదలైన కృషి కొసరాజు డిపాజిట్లన్నీ తిరిగి ఇచ్చేస్తానని హామీ ఏపీ ఎక్స్ప్రెస్ లో మహిళ ప్రసవం వైఎస్ గా నామకరణం టీమిండియా టార్గెట్ 156 పరుగులు ఇరగదీసిన నెహ్రా యువి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక మీద తాజాగా ప్రణబ్ ముఖర్జీ ఏమన్నారో సరి విన్న తర్వాత చర్చను ప్రారంభించుకుందాం ఇట్స్ నాట్ ఎ మేజర్ ఇష్యూ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ దాట్ ఆంధ్రప్రదేశ్ హెస్ లాస్ట్ ఎ టాల్ లీడర్ చీఫ్ మినిస్టర్ వెన్ హీ వాజ్ అట్ ది జెనిత్ ఆఫ్ హిస్ పాపులారిటీ సడన్లీ క్రూయల్ డెత్ స్నాచ్డ్ హిమ్ Every emotional upsurge is there, as you have seen, and I do hope it will be possible for the leadership to find a way out how we can, the legislature party can choose and select the next leader. It may take a little longer time, but it's not a very difficult problem. Is there a Congress team going there, sir? Nothing has been decided, but I read in the newspaper that Azim Khan is going. I told you that there is an emotional upset and some people are suggesting it speaks of the popular acceptability of the departed leader. That's why they are suggesting that his son should also be brought in. But కాంగ్రెస్ పార్టీ విల్ టేక్ ద డిసిషన్ అప్రోప్రియేట్ డిసిషన్ అట్ ది అప్రోప్రియేట్ టైం లక్ష్మారెడ్డి గారు రెండు ముఖ్యమైనటువంటి విషయాలు చాలా స్పష్టంగా ప్రణబ్ ముఖర్జీ గారు చెప్తున్నారు ఒకటి ఇట్ మై టేక్ ఎ లిటిల్ లాంగర్ అంటే కొంత ఇంకా సమయం పట్టచ్చు అనేటువంటిది రెండవది జగన్ గారి విషయం కూడా మేము పరిశీలిస్తున్నాం అది ఒక రకమైనటువంటి అభ్యర్థన వస్తుంది అని అన్నారు అంటే ఒకటి ఇది ఇంకా ఎక్కువ రోజులు పట్టేటువంటి కార్యక్రమంగా ఇది మీకు అనిపిస్తుందా నేను అలా అనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్టాప్ గ్యాప్ ముఖ్యమంత్రే రెండోది కాన్స్టిట్యూషనల్ ప్రకారము సిఎల్పి ఎన్నుకున్న నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండాలి కనుక దీన్ని ఎక్కువ రోజులు ప్రొలాంగ్ చేస్తారని నేను అనుకోవట్లేదు కానీ మరి జనం ఒక విధంగా కోరుకుంటున్నారు మండలు జిల్లా నాయకులు ఒక తీరు కోరుకుంటుంటారు తర్వాత ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఒక విధంగా ఆలోచిస్తుంటారు రాష్ట్ర పార్టీ ఒక విధంగా ఆలోచిస్తుంది కేంద్ర పార్టీ ఇంకొక విధంగా ఆలోచించవచ్చు ఏమైనా కన్సెన్సస్ వచ్చేంత వరకు పార్టీలో చర్చ జరగాలని ఆ చర్చ జరగడానికి కొంచెం టైం ఇస్తుండి ఉంటారని నేను అనుకుంటున్నాను లక్ష్మణరెడ్డి గారు ఆ మాటలు వెనకాలంటే దిర్ ఇస్ ఎన్ ఎమోషనల్ అప్సెట్ అంటే బాగా భావోద్వేగం ఉంది రాష్ట్రంలో అనేటువంటి మాట అన్నారంటే ఆ భావోద్వేగంతో ముడిపడినటువంటి అభ్యర్థన అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి అభ్యర్థన సల్లారుతుందేమో తగ్గుతుందేమో చూద్దాము అనే రకంగా ప్రణబ్ ముఖర్జీ గారు ధ్వనించట్లేదా అవును క్లియర్ గా అది కనబడుతుంది సో జనరల్ గా ఎవరైనా ఒక నాయకుడు చనిపోయినప్పుడు జనరల్ గా ఎవరైనా చనిపోతే ఆయన భార్యను ఇమీడియట్ గా జనం ఎలక్షన్లు కండక్ట్ చేస్తే ఇమీడియట్ గా నేను ఆమె ఎన్నుకుంటున్నారు ఎన్నుకుంటున్నారు అంటే ఆమె ఎఫిషియెంట్ అని ఎఫిషియెంటా కాదా అనేది ఆలోచించట్లేదు ఏ నాయకుడు అయితే చనిపోయినాడో అతని మీద ఉన్న ప్రేమ అన్ని అనురాగం అన్ని నెక్స్ట్ వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కనుక జనమంతా కూడా వాళ్ళని ఎన్నుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ కూడా తండ్రి చనిపోవడం వలన కొడుకు మీద ఈ జనమంతా కోరుకుంటున్నారేమో ఈ ఫినామినా పర్మనెంటో కాదో చూద్దామనే ఆలోచన ఉండొచ్చు వాళ్ళకి ఎందుకంటే పార్టీ కేంద్ర పార్టీ ముఖ్యంగా వాళ్ళు అన్ని విధాలుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకటి ఈ రాష్ట్రంలో పార్టీని యునైటెడ్గా పెట్టగలిగే మనిషి ఎవరు పార్టీని నడిపించగలిగి
ఈ ప్రభుత్వ పాలసీలను అన్నిటినీ ఇంప్లిమెంట్ చేయగలిగి ప్రభుత్వాన్ని కరెక్ట్ గా నడిపించగలిగి వాళ్ళు అనుకుంటున్న పాలసీలను అన్నిటినీ జనంలోకి తీసుకుపోయి ఇంప్లిమెంట్ చేయగలిగే శక్తి అన్ని విధాలుగా ఉన్నదా లేదా రెండోది సిఎల్పిలో మెజారిటీ ఉందా లేదా మూడోది రాష్ట్ర పార్టీలో ఆయన పైన ఉపాధ్యాయ ఏ క్యాండిడేట్ మీద మంచి ఒపీనియన్ ఉంది తర్వాత కేంద్రంలో కూడా ఏ విధంగా ఉంది తర్వాత జనం నుంచి మళ్ళీ మిగతా ఇన్ బిట్వీన్ నాయకులందరూ కూడా ఏమనుకుంటున్నారు అనేది ఇవన్నీ పరిశీలించి కరెక్ట్ అయిన వ్యక్తిని పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం వాళ్ళకు కూడా మంచి ఉద్దేశమే ఉంటుంది సే రాష్ట్రాన్ని మంచిగా పాలించాలి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జనానికి ఉపయోగపడే పనులు చేయాలనే ఆలోచనే ఉంటుంది వాళ్ళకు వాళ్ళు కనుక ఈ విధంగా ఇక్కడ ఆలోచిస్తున్న ఎమ్మెల్యేలు కానీ జనం ఆలోచిస్తున్నట్టుగా డెఫినెట్ గా వాళ్ళు ఆలోచించారు వాళ్ళు దేశ రాజకీయాలను అన్నింటిని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రభావం మిగతా రాష్ట్రాల మీద ఎలా ఉంటుంది అది కూడా రాజకీయాల మీద ఎలా ఉంటుంది సీతారామరావు గారు ఇది ఇంకా కొనసాగేటటువంటి సూచన కనపడుతుంది ప్రణబ్ ముఖర్జీ గారు చాలా వరిష్ట నాయకులు ఇటువంటి విషయాల్లో వారితోటి సమాలోచన చేయకుండా వారి సలహా తీసుకోకుండా అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి కాదు బహుశా అన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు ఆయన ఆ మాట అన్నారంటే కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది ఒకవేళ నిజంగా జాప్యం జరిగితే రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం మీద కార్యక్రమాల అమలు మీద రాజకీయాల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది ఇది కాంగ్రెస్ వారి అంతర్గత సమస్య అండి రాజకీయంగా ఆలోచిస్తే మాకు సంబంధించిన వరకు మేము పెద్దగా దాని మీద రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం లేదు కానీ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నారు అదేమిటంటే అడ్మినిస్ట్రేషన్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది ప్రశ్న ఎందుకు వస్తుందంటే ఎందుకంటే మంత్రులు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రిగా చూడట్లేదేమో అనేటువంటి అనుమానాలు అది అదొకటి రెండవది ఏంటంటే యాక్చువల్ గా దాదాపు 48 గంటలు ముఖ్యమంత్రి లేనటువంటి ఒక ఘోరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో అవతరించిన చాలా దుర్ఘటన అంత మహానాయకు నాయకుడిని కోల్పోయినప్పుడు కనీసం ఇమీడియట్ వీఆర్ ఆల్ స్టన్నెడ్ అంటే ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఒక స్టాండ్ స్టిల్కి వచ్చింది అదే పరిస్థితి ప్రస్తుతం కూడా కొనసాగుతుందా అనేటువంటి అభిప్రాయం సహజంగా రాజకీయంగా ఆలోచించే ప్రతి వాడికి కరెక్ట్ అదే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే కరెక్ట్ తప్పదు అయితే ఇక్కడ ఏంటంటే మరి వారి కారణాలు వారికి ఉండొచ్చు కానీ అడ్మినిస్ట్రేషన్ను రాష్ట్ర ప్రజలను రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాల్సినటువంటి పనులు చేయడం లేదు అనేటువంటి అభిప్రాయం ఉండదు ఇందులో డెవలప్మెంటల్ యాక్టివిటీ చాలా ఉండాలి ఒక మహానాయకుడిని కోల్పోయిన తర్వాత పూర్తిగా అన్ని విషయాలను విస్మరించి కేవలం ఒక్క రాజకీయ పరిస్థితుల మీదనే మనం దృష్టి కేంద్రీకరించడం ఎంతవరకు సబబు అనేది నా బోటిగాడు ఆలోచించక తప్పదు ఆ విషయాన్ని గురించి వాళ్ళు పెద్దలు తెలుసు కేంద్రంలో వాళ్ళు తెలుసు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం అని మేము దాన్ని ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలో మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని గురించి ఖచ్చితంగా బయటకు చెప్పేటువంటి బాధ్యత ఉంది రెండవది ఏంటంటే దీన్ని రాజకీయం మేము ఒక పార్టీగా మేము దాదాపు సంతాప దినాలు చాలా ఏమీ లేకుండా రాజకీయ కార్యకలాపాలు ఏమీ లేకుండా మేము చేశాం పూర్తిగా మౌనంగా ఉన్నాం అట్లాంటి పరిస్థితిలో రాజకీయ కార్యకలాపాలు వాడు చేస్తున్నదికే మాకు బాధగా ఉంది వాళ్ళ నాయకుడు కోల్పోయి వాళ్ళు రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నారనేటువంటి బాధ మాకు కలిగింది అంతే కానీ ఎక్కడో ఒక చోట మీకు ఇది మధ్యంతర ఎన్నికలు రావచ్చేమో మాకు అవకాశం ఉందేమో ఉంటుంది అనేటటువంటి మాటలు మీ నాయకులు మాట్లాడారని పత్రికలు వచ్చింది అవన్నీ పత్రిక మీడియా సృష్టి అండి దాని తర్వాత మళ్ళీ కండెమినేషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు మాకేం తొందర ఉందండి దాదాపు ఇది వాళ్ళకు ఒక మ్యాండేట్ వచ్చింది అది బలహీనమైన మ్యాండేటా బలకరమైన మ్యాండేటా అదంతా విషయం దాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఇందులో కాస్త అడ్వాంటేజ్ మీరు తీసుకోవడానికి ఏమీ ప్రయత్నం లేదు మేము అట్లాంటి పరిస్థితి లేదండి ఎందుకంటే నిష్కర్షగా ఒక విషయం చెప్తున్నాను మాది చాలా పునాదులు కలిగినటువంటి పార్టీ కేవలం అధికారంలోకి రావడం ఎప్పుడు వస్తుందంటే మమ్మల్ని ప్రజలు నమ్మి మాకు బలాన్ని చేకూర్చినప్పుడే మేము రావాలని అనుకుంటున్నాం కానీ ఏదో ఇట్లా పొలిటికల్ మెషినేషన్ ద్వారా మేము రావాలని అనుకోవటం లేదు గౌతమ్ గారు మీరు ఎలా చూస్తున్నారు దీన్ని ఒకటి సార్ చెప్పినట్టు ఏంటంటే ఈ వారం రోజులు కూడా ఈ సంతాప దినాలని దరిదాపు అన్ని పార్టీలు మాతో సహా ప్రజారాజ్యంతో సహా గౌరవప్రదంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అకాల మరణాన్ని అందరం కూడా ఆ మరణాన్ని బాధని ఫీల్ అవుతూ మా కార్యక్రమాలను కూడా చాలా కార్యక్రమాలను నిలుపు చేశాం నిజానికి ఒక టెక్కలి ఎన్నికలకు సంబంధించి అది ఆల్రెడీ ఎన్నికల సంఘం ఎన్నికలు జరిపేయాలని నిర్ణయం చేసింది దానికి మా అధ్యక్షుడు చిరంజీవి గారు వెళ్లాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ వాతావరణంలో ఇది బాగుండదేమో అనేటువంటి ఉద్దేశంతో మా సీనియర్ల సలహాతో చిరంజీవి గారు కూడా ఆ కార్యక్రమానికి వెళ్లలేదు ఇంకా చెప్పాలంటే 4వ తారీఖునే మేము తిరుపతిలో ఒక పెద్ద ధర్నా ఆ టీటీడీ అవకతవకల మీద ప్రభుత్వం నిర్లక్ష్యం మీద మేము ఒక పెద్ద ధర్నా ప్లాన్ చేసుకుని కూడా దాన్ని ఆపేసుకున్నాం ఈ సమయంలో కాంగ్రెస్ నాయకులు వైఎస్ గారి మృతి పట్ల మొత్తం రాష్ట్రం దేశం దిగ్భ్రాంతి చెందినటువంటి సందర్భంలో
చనిపోయి మనుషుల్ని వెతుకుతున్నారు సవాలు వెతుకుతున్నారు తెస్తున్నారు ఈ సమయం మొత్తం రాష్ట్రమంతా నిచేష్టులయ్య సందర్భాన్ని తెలుకుస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో తక్షణమే వెంటనే ఆ శవం దగ్గర నుంచి తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితుల నుంచి జగన్ ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఒక ఉద్దేగనపూరితమైనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారటువంటి పరిస్థితి కొంచెం మాకు బాధ అనిపించింది రెండోది ఆ పార్టీ నాయకత్వం గాని మరొక సందర్భం గాని కాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు మా పార్టీ అధ్యక్షుల దగ్గర కూడా వచ్చి మీరు మాకు బలపరచండి అనేటువంటి పరిస్థితిని కలగజేసినప్పుడు మేము కొంచెం షాక్ గురయ్యాం ఇదేంటి ఈ సందర్భం అసలు మనం అంతా బాధల్లో ఆలోచిస్తూ ఉంటే చిరంజీవి గారు చాలా సెంటిమెంటలైజ్ అయ్యారు కూడా ఎందుకంటే ఆయన కొత్త రాజకీయాలు చూసి ఇలాంటి సందర్భం జరగటం ఆయన చాలా ఒక రకమైన కన్నీళ్లు పెట్టుకునేటంత పరిస్థితుల్లో వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇది సందర్భం కాదు మేము దీని గురించి ప్రస్తావించాం అది మీ అంతర్గత వ్యవహారం అని చెప్పి మనం పంపించాం ఆ సందర్భంలో కూడా ఈవెన్ జగన్ ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఆందోళన ఆ కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా అది రేజ్ అవుతున్న క్రమంలో మరి ఆయన అందరూ పరామర్శిస్తున్నప్పుడు కూడా ఆయన కూడా టెక్కల ఎన్నికల్లో కాంగ్రెస్ ని బలపరచండి లేదా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అనేటువంటి ఒక ఇమీడియట్ రియాక్షన్ రావటం అనేది కొంచెం మాకు మనసు మాకు కూడా ఏంటి ఇలా జరుగుతుంది ఇది ఒక సంతాప సందర్భంలో మళ్ళీ ఒక అధికారం కోసమో లేకపోతే ఇంకొకటి కోసమో జరిగే సందర్భం బహుశా ఇది కాంగ్రెస్ సంస్కృత కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఉన్నటువంటిది ఇలా బయటపడుతున్నాయి అనేటువంటిది ఆలోచించుకోవటానికి ఆక్షేపణీయంగా కనపడిందా అది అభ్యంతరకరంగా కనపడిందా అంటే అభ్యంతరము ఆక్షేపణీయము లాంటి పెద్ద మాటలు దీనికి నేను వర్తించలేను కానీ ఆ చూసే కొంచెం మాకు మనకి మేము వ్యక్తిగతంగా అది కొంచెం ఎబ్బెట్టిగా అనిపించుతుందని మేము ఫీల్ అవుతున్నాం ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం విరామం తర్వాత మన చర్చను కొనసాగించుకుందాం